ఈరోజు కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా విస్తృతంగా తీవ్ర రూపంలో ఉంది. అయినా కూడా ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్లకి, పోలీసులకి, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ వ్యవస్థకి, స్వచ్ఛంద సంస్థలకి అందరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఐఎమ్ లెజెండ్ అనేటటువంటి ఒక ఆంగ్ల చిత్రం, తెలుగులో డబ్బింగ్లో కూడా ఉంది, విల్ స్మిత్ హీరోగా నటించినటువంటి సినిమా అది. జాంబీ అనేటటువంటి వైరస్ ఆ నగరానికి సోకుతుంది. సోకిన తర్వాత అందరూ ఒకరినొకరిని పీక్కుని తినేటటువంటి వైరస్ అనమాట. ఆ నగరం నుంచి ప్రజలందరూ కూడా వేరే నగరాలకు వెళ్ళిపోతారు. ఆ యొక్క సినిమా చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. ఈరోజు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది అంటే, కరోనా టెస్టులు చేస్తే ప్రపంచంలో అర్జెంటీనా తర్వాత నెల్లూరులో రెండో స్థానం వచ్చినటువంటి పరిస్థితి. ప్రపంచ లెక్కల ప్రకారము పాజిటివ్ చెక్ చేస్తే నెల్లూరు రెండో ప్లేస్లో ఉండేటటువంటి పరిస్థితి. ఈరోజు మా నెల్లూరులో కూడా ఐఆమ్ లెజెండ్ సినిమా లాగా ఒక బ్లాక్ మాఫియా, ఒక బ్లాక్ మార్కెట్ మాఫియా, కొంతమంది అధికార పార్టీ నేతల యొక్క కనుసైగుల్లో ఈ యొక్క బ్లాక్ మార్కెట్ మాఫియా, మెడికల్ మాఫియా నడుస్తాం. రెమ్డెసివిర్ అనేటటువంటి ఏదైతే మెడిసిన్ ఉందో, కరోనాకి సంబంధించి చివరిగా ఆ ప్రాణాలని కాపాడుకోవడానికి లంగ్స్ కుదించుకుపోయిన తర్వాత ఈ రెమ్డెసివిర్ అనేటటువంటి డోసుని 5-6 డోసులు ఇస్తే వాళ్ళు ప్రాణాలు నిలుపుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉండేటటువంటి మెడిసిన్ ఇది. అయితే ఈ యొక్క రెమ్డెసివిర్ అనేటటువంటి మెడిసిన్ని ఈరోజు నెల్లూరులో 35,000 నుంచి 40,000కి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇవి ఏవి కూడా ఈ జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, ఎస్పీ గారికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఏది కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, తెలిసి తెలియనట్టుగా చూస్తున్నట్టుగా పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు గతంలో రెమ్డెసివిర్ అనేటటువంటి మెడిసిన్ ప్రభుత్వ హాస్పిటల్కి కొన్ని వేల సంఖ్యలు వస్తే అక్కడ కూడా లెక్కలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్. అయితే ఇక ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితికి వస్తే, ఈరోజు 16 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు పద్మావతి హాస్పిటల్కి 288 డోసులు, ఇది కోవిడ్ హాస్పిటల్గా కేటాయించబడినటువంటి హాస్పిటల్. అదేవిధంగా రిచ్ హాస్పిటల్కి 96 డోసులు, అదేవిధంగా విజయా హాస్పిటల్కి 240 డోసులు, డాక్టర్ పోకల్ రవి హాస్పిటల్కి 106 డోసులు, జయభారత హాస్పిటల్కి 96 డోసులు, నారాయణ హాస్పిటల్కి 144 డోసులు, ఎయిమ్స్ హాస్పిటల్కి 72 డోసులు, అదేవిధంగా కందుకూరి హాస్పిటల్ కావేరిలో ఉండేటటువంటి హాస్పిటల్కి 48 డోసులు, నిన్న ఫైనల్ అయినటువంటి 2 హాస్పిటల్కి ఈరోజు కేటాయించబడింది. డాక్టర్ పోకల్ రవి హాస్పిటల్కి 106 డోసులతో పాటు ఈ రోజుకి ఇంకొక 24 డోసులు, అంటే 130 డోసులు అందించడం జరిగింది. అదేవిధంగా జయభారత హాస్పిటల్కి మొన్న 96 డోసులతో పాటు ఈ రోజు 72 డోసులు, కలిపి 168 డోసులు. అంటే మొత్తం మీద అదేవిధంగా ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్గా కేటాయించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ రెమ్డెసివిర్ అనేటటువంటి మెడిసిన్ ఏ విధంగా వెళ్ళిందో అర్థం కానటువంటి పరిస్థితి. దాంట్లో కొన్ని హాస్పిటల్ చూసుకున్నామంటే మనము స్వర్ణ ఎలర్జీ మరియు చెస్ట్ క్లినిక్ హాస్పిటల్కి 96 డోసులు వెళ్ళినటువంటి పరిస్థితి, ఇది కోవిడ్ హాస్పిటల్ కాదు. అదేవిధంగా ఆకాశ్ క్లినిక్లు 50 డోసులు వెళ్ళినటువంటి పరిస్థితి, ఇది కూడా కోవిడ్ హాస్పిటల్ కాదు. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ హాస్పిటల్లోని అను మెడికల్స్ 96 డోసులు వెళ్ళినటువంటి పరిస్థితి, ఇది కూడా కోవిడ్ హాస్పిటల్ కాదు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ ఆర్ఎస్ఆర్ హాస్పిటల్లో ఉండేటటువంటి అను మెడికల్స్ నెల్లూరులో ఉండేటటువంటి మెడికవర్ హాస్పిటల్కి 24 డోసులు దానం చేసినట్టుగా వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ప్రైవేట్ హాస్పిటల్ కలిపి 1492 డోసులు వచ్చాయి. ఈ డోసులు ఎవరికి ఇచ్చారనేది కూడా అకౌంటబిలిటీ తేలనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు ల్యాబ్ టెక్నీషియన్స్ తప్పు చేశారా, మెడికల్ షాప్లో ఉండే వాళ్ళు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారనేది తప్పు అనేది మాత్రం ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులో జరిగింది, ఈ రెమ్డెసివిర్ అనేటటువంటి మెడిసిన్ ద్వారా. అయితే ఈరోజు మన జిల్లాకి, నెల్లూరు జిల్లాకి ఇద్దరు మంత్రులు ఉన్నారు, గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు. గౌతమ్ రెడ్డి గారికి ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చి ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది, నెల్లూరులో రెమ్డెసివిర్ అనేటటువంటిది బ్లాక్ మార్కెట్లో వెళ్లకుండా మేము చూసుకుంటాం, ప్రభుత్వం తరపు నుంచి 2,200 మెడిసిన్స్ని ప్రభుత్వ హాస్పిటల్కి పంపిస్తాం అంటున్నారు. గతంలో పంపించినటువంటి 1,000 డోసులు కూడా అకౌంటబిలిటీ లేనటువంటి పరిస్థితి. కనీసం అక్కడికి వెళ్ళేసి కలెక్టర్ చక్రధర్ బాబు గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు గారు కావచ్చు, ఒక్కరు కూడా అక్కడ ప్రాక్టికల్గా రెమ్డెసివిర్ అనేటటువంటి యొక్క ఎన్ని వచ్చాయి, ఎన్నెన్ని ఎవరెవరికి వేశారనేది అకౌంటబిలిటీ చెక్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడైతే 2,200 పంపిస్తారో వాటికి కూడా అకౌంటబిలిటీ ఉండదు. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టి వచ్చేటటువంటి రెమ్డెసివిర్కి సంబంధించినటువంటి కైనా సరే అకౌంటబిలిటీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఇంకా ప్రధానంగా
ఈరోజు ప్రధాన హాస్పిటల్ తీసుకుంటే నారాయణ హాస్పిటల్ కావచ్చు, అపోలో హాస్పిటల్ కావచ్చు, మెడికవర్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ కావచ్చు, మీరు ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా ఈ కరోనా పేషెంట్లందరికీ ఆక్సిజన్ లేక హాస్పిటల్ బయట కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్లు తయారైనటువంటి ఆక్సిజన్ ని మహారాష్ట్రకి పంపించినప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచంలో అర్జెంటీనా తర్వాత కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నెల్లూరులో ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ లేక చాలా మంది మృతదేహాలు ఈ రోజు వెళ్ళి చూస్తే కన్నీళ్లు పడేటటువంటి పరిస్థితి, మనకు పెద్ద ఆసుపత్రుల్లో ఆ యొక్క బాడీలన్నింటినీ గుట్ల గుట్లుగా వేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆ దహన సంస్కరణలకి బంధువులు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఆ దుస్థితి. కాబట్టి ప్రభుత్వం మానవతా కోణంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కోవిడ్ ప్రత్యేక అధికారులు ఉన్నారో ఆ నిద్రపోకుండా, అదేవిధంగా ఏదైతే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కలెక్టర్తో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోండి, జాయింట్ కలెక్టర్ని పెట్టుకోండి, పోలీస్ అధికారులు పెట్టుకోండి, ఉండేటటువంటి మున్సిపాలిటీని పెట్టుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి, ఫైర్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకొని ఏ విధంగా మనం ఈ యొక్క కరోనాని కట్టడి చేయాలా, ఏ విధంగా కరోనాని కంట్రోల్ చేయాలా, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఏసీబీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో, మీకు ప్రత్యేకమైనటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా ఏ విధంగా ఎంక్వైరీ చేపించాలి, ఎందుకు ఈ విధంగా ప్రజల ప్రాణాలకు సంబంధించి ఈరోజు ఈ యొక్క రెమ్డెసివిర్ అనేటటువంటి ఒక మెడిసిన్ ఇంత బ్లాక్ మార్కెట్లోకి వెళ్తా ఉంది. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఈరోజు ప్రధాన అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ముఖ్య నాయకుల యొక్క ఇళ్లల ఫ్రిజుల్లో ఈరోజు రెమ్డెసివిర్ మెడిసిన్ ఉన్నటువంటి పరిస్థితి, కోటేశ్వర్ల ఇళ్లలో రెమ్డెసివిర్ ఉన్నటువంటి పరిస్థితి, ఈ యొక్క బ్లాక్ మార్కెట్లో సామాన్యులు కొనుక్కోలేక ఒక్క డోస్కి 35,000-40,000 పెట్టలేక 5 డోసులు వేయించుకోవాలంటే 2 లక్షలపై చిలుకు పెట్టుకోలేక ఒక్క డోసు వేయించుకున్న తర్వాత 2వ డోసుకి డబ్బులు లేక బంగారం కుదవ పెట్టుకున్నా కూడా సరిపోక వాళ్ళ ప్రాణాలు వదిలిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అనేక మంది ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారంటే కేవలం కారణం ఏంటంటే ఈ రెమ్డెసివిర్ అనేటటువంటి ఏదైతే మెడిసిన్ ఉందో అది పూర్తి స్థాయిగా ప్రభుత్వమే చెప్పింది ఇక్కడ ఫ్యాక్టరీలో 2,200 రూపాయలు తయారవుతుంది, దాన్ని మార్జిన్ పెట్టి రిటైల్ మార్కెట్లో 3,500 రూపాయలకి ఎంఆర్పి ధర కేటాయించింది. అంటే ఒక మెడిసిన్ని ఒక 5 డోసులు ఇస్తే హాస్పిటల్ యాజమాన్యానికి కావచ్చు, మెడికల్ షాప్ వాళ్ళకి కావచ్చు 9,800 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 9,800కి వీళ్ళు ఆనందపడకుండా కొన్ని 1,000 రూపాయలు అంటే దాదాపుగా 3,500 రూపాయలు ఇంటూ మనం 5 వేసుకున్నామంటే 17,500 రూపాయలు అయ్యేదాన్ని 2 లక్షల పై చిలుకుకి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ ఈ పరిస్థితుల్లో సామాన్యులు ఏ విధంగా ఈ రెమ్డెసివిర్ అనేటటువంటి మెడిసిన్ ని ఆ యొక్క ఇంజెక్షన్ వేసుకోనేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. అదేవిధంగా ఈ రెమ్డెసివిర్ అనేటటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో విజయవాడలోని ఎస్ఆర్ మెడికల్స్ అనే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఆ ఎస్ఆర్ మెడికల్స్ దగ్గర నుంచి ఈ రెమ్డెసివిర్ అనేది ఏ విధంగా డిస్పాచ్ అవుతా ఉంది, దీన్ని కూడా అకౌంటబిలిటీ విజిలెన్స్ అనేది డిపార్ట్మెంట్ చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. గతంలో మీరు చెప్పారు కోవిడ్ పరిస్థితులు బాగాలేవు, దానికోసం మేము తిరుపతి బై ఎలక్షన్లు కూడా రాలేమని చెప్పేసి ఈరోజు అంతకంటే తీవ్రంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 30 లక్షల పై చిలుకు జనాభా ఉన్నారు. ఈరోజు కేవలం 2,000 బెడ్లు మాత్రం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, వెంటనే బెడ్ల సంఖ్య పెంచండి. ఆక్సిజన్ సిలిండర్ లేక ఆక్సిజన్ లేక ప్రజల గోడు ఈరోజు హాస్పిటల్కి వెళ్తే చూడాల్సినటువంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించాలా, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలా, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెంటనే స్పందించాలా, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలా. ఈ యొక్క రెమ్డెసివిర్ అనేటటువంటి యొక్క మెడిసిన్ సంబంధించినటువంటి ఏదైతే ఈ మాఫియా ఉందో ఆ మాఫియాని వెంటనే పట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. అదేవిధంగా కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ అందక చచ్చిపోతున్నారు, వాళ్ళందరూ ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. వీలంత త్వరితగతిన ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ ని మన నెల్లూరులో అన్ని హాస్పిటల్కి అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, జిల్లా కలెక్టర్ మీద ఉంది, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉందని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.